అనంత విశ్వంలో ఎన్నో వింతలు. అందులో ఒక గ్రహం భూమి. భూమిపై మాత్రమే కొన్ని కోట్ల సంఖ్యలో జీవరాశులున్నాయి. సమస్త జీవరాశిని మానవ జాతి తన శక్తి సామర్థ్యాలతో ఆధీనంలోకి తీసుకుంది. కానీ అది మానవ జాతిని ఈ సృష్టిని నడిపిస్తున్నది ఒక మహాశక్తి అని నమ్మి ఆ శక్తిపై నమ్మకం పెంచుకుని ఎటువంటి శాస్త్ర విజ్ఞానం లేని కాలంలోనే గ్రహాలు తుమ్మిదని వాటిని నడిపిస్తున్నది భగవంతుడిని నమ్మి పూజించడం మొదలుపెట్టింది మన భారతదేశం. అందులో ఎన్నో దేవాలయాలు. తిరుమలలో కలియుగ దైవమైన వెంకటేశ్వరుడు, శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి మల్లికార్జున స్వామి, విజయవాడలో కనకదుర్గాదేవి, అలాగే జనగాంలో అభయ దుర్గాదేవి ఆలయం. దైవం అనేది ఒక శక్తి, ఒక విశ్వాసం, ఒక ఊపిరి. కొంచెం ఓర్చుకో, వెళ్ళిపోదాం. నెమ్మది నెమ్మది. ఇవ్వండి, ఇక నా వల్ల కాదు, నడవలేనండి. ఒక్క అరగంట ఓర్చుకో భువన, ఎలాగోలా ఇంటికి చేరిపోదాం. ఏం కాదమ్మా, ఆసుపత్రిలో బాగా అలసిపోయిపోయింది. ఆ చివరి బస్సు అయినా దొరుకుంటే ఈ పాటికి ఇంటికి చేరిపోయి ఉండేవాళ్ళం. నెమ్మది, అయ్యో బస్సు వచ్చేలా ఉండే. అందరి పుట్టుకకి చావుకి కారణం నువ్వే అంటారు. ఈ గుడిలో నీ ఒడిలో నా బిడ్డకి జన్మనిస్తున్నావు. ఈ భారం అంతా నీదే తల్లి, ఈ భారం అంతా నీదే. ఆశ్వేజ శుక్ల షష్ఠి మూలా నక్షత్రం, అమ్మవారి జన్మతిథి. ఈ ఘడియల్లో పుట్టిన ఈ బిడ్డ సాక్షాత్తు అమ్మవారు జపించిన మంత్రం పంచాక్షరి. ఈ బిడ్డ పుట్టుకతో పంచభూతాలు ప్రసన్నమై ఈ ఊరు ఊరంతా పచ్చగా ఉండాలని ఆశిస్తూ ఆ అభయ దుర్గాదేవి దీవెనతో ఈ బిడ్డకు పంచాక్షరి అని నామకరణం చేస్తున్నాను. పంచాక్షరి.
పంచాక్షర మీదకి అమ్మవారు వచ్చింది సాక్షాత్తు ఆ అమ్మకే తల్లిదండ్రులు అయ్యారయ్యా మీరు కానీ మా బిడ్డకు కూడా అచ్చతా ముచ్చతా చేసుకోవాలని ఆశ ఉంటుంది కదా శర్మ గారు అన్నీ జరుగుతాయి శంకరనారాయణ ప్రతి ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు మాత్రమే అమ్మ నీ బిడ్డను ఆవహిస్తుంది ఈ జనం యొక్క కష్టాలు తీరుస్తుంది మిగిలిన 364 రోజులు పంచాక్షరి అందరిలాంటి ఆడపిల్లే షాక్ పదండి వెళ్దాం
ఒకటే ఉంటాది, చార్మినార్ ఒకటే ఉంటాది, కోవినూర్ ఒకటే ఉంటాది, నాలాంటి బండర్ ఒకటే ఉంటుంది. చూపులో నా ఐకాంతం ఉంది, పక్కు కుస్తే లాగేస్తుంది, మాటల్లో నా సాంబ్రాణి ఉంది, మాయలోకి దించేస్తుంది. నా ఒంటి కొలుకులు, నా దూకు తణుకులు, తల్వారే లాగున్నది. హలో, ఎవరు? ఓ, మహేష్ బాబు. సినిమా సూపర్ హిట్, సమస్య లేదు. నువ్వు పెట్టేమా, నువ్వు పెట్టేమా? అన్నా, నేను అంబానీని. అంబానీజీ, హా బోలియే. గ్యాస్ ఎంత వరకు వచ్చింది? ఈస్ట్ కూడా గ్యాస్ బహుత్ బహుత్ ఆయేగా, సూపర్ హోగా. రేషన్ మీద తెచ్చుకోవాలి, డబ్బులు పంపించు. అచ్చా, ఠీక్ హై. స్వామి, ఒకసారి చేయి చూడండి స్వామి. దరిద్రం అంతా నీ చేతిలో ఉంది కదా. ఆ సంగతి నాకు తెలుసు స్వామి, అందుకే మీ దగ్గరకు వచ్చా. తెలియని మ్యాటర్ ఏదైనా చెప్తారేమో అని. ఏ విషయం చెప్పమంటావు? లేచిపోయిందని నీ పిల్లలు అడ్రస్ చెప్పంటారా? మీ ఇంట్లో పుట్ట. స్వామి, వద్దులే స్వామి, మీకు తెలియదు ఏదీ లేదని తెలిసిపోయింది. నా దరిద్రం ఎప్పుడు వదులుతుందో చెప్పండి స్వామి. అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ నీ దరిద్రం ట్రాన్స్ఫర్ చేస్తే గానీ నీకు బాగుపడే యోగం లేదు. తప్పండి 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 అమ్మా. ఈ పిత్రి గారు ఎవరు? తప్పండి స్వామి. స్వామి, ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు? ఆ వంకర మిసాలు, ఆ పిల్లిగడ్డను చూస్తే ఎవరైనా ఎమోషనల్ అవుతారు స్వామి. ఎక్కడ ఎలా ఉండవు, నీకు ఇంకా మెచ్యూరిటీ రాలేదురా. అప్పుడే మెచ్యూరిటీ ఎలా వస్తా స్వామి, ఇంకా పెళ్ళేనో లేదు. మీరు మరీ చిలి. నువ్వు ఏజెంత అనుకుంటున్నావు? అదే గవర్నమెంట్ ఉద్యోగం చేరుంటే 2 సంవత్సరాలు రిటైర్డ్ అయిపోయాడు. అదే ఎల్ఐసి కట్టుంటే ఇంట్లో వాళ్ళ పాటికి కోటీశ్వరులు అయిపోయాడు. అవును స్వామి, సుమంగళిగా పోవాలని నాకెంతో కోరిక. నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇంకా ఎందుకు కాలేదు స్వామి? నాకు రాజా చెప్పమ్మా. హ్యాండ్ హ్యాండ్ నాలుగు 400 సంవత్సరాల క్రితమే నీకు పెళ్లి జరగాలి, కానీ బ్రహ్మచారిగానే బాల్చి తనీశావు. ఎవరికి లేనంత గ్రేట్ ఫ్లాష్ బ్యాక్ ఉందిరా నీకు. ఏంటి స్వామి? దేవదాస్ కన్నా, షహజాన్ కన్నా, లైలా మజును కన్నా గొప్ప ప్రేమికుడురా నువ్వు. సరిగ్గా 400 సంవత్సరాల క్రితం ఉదయపూర్ మహారాజు గారి దగ్గర సేనాధిపతివి. నీ పేరు కాలభైరవ. ఇమేజ్ వద్దు, డామేజ్ అయిపోతాయి అనుకొచ్చాయి. రాజకుమారి మిత్రవిందకి నీ శక్తి సిక్స్ ప్యాక్స్ నచ్చి ఇప్పుడు కాదు అప్పుడు ఈ విషయం రాజుగారికి తెలిసి సోలాలతో నేను గుచ్చి గుచ్చి చంపారు. నీ ప్రాణం పోయే ముందు మిత్రమంద రాజకుమారిని పెళ్లి చేసుకుంటానని శపథం చేశావు. నీకు ఎవరితో పెళ్లి కాదు, ఒక మిత్రమంద రాజకుమారితో తప్ప. ఇప్పుడు అమ్మాయి ఏ ఎస్టేట్ లో రాకుమారిగా పుట్టింది స్వామి? బ్రెయిన్ లేదురా. ఇప్పుడు రాజులు లేరు, రాజా లేవురా. రాణి లాంటి అమ్మాయిలు వీధికి ఒకటి ఉంది, వీళ్ళు ఎత్తుక్కో. సాహసం సేరా డింపక రాజకుమారి లభిస్తుంది. ఇప్పుడు ఆ రాజకుమారి ఎక్కడ ఉంటుంది స్వామి? నేను ఎలా గుర్తుపట్టగలను? బ్యాంకాక్ లో సునామీ వస్తుంది, కర్నూలులో వరదలు వస్తాయి, ఆకాశంలో కరెంట్ తీగులు కొట్టేసుకుంటాయి, నీ చుట్టూ కాకులు కావు 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 అని తిరుగుతాయి. ఎందుకు స్వామి? నిన్ను పొడుచుకొని తింటానికి ఎగసా చేతురాకు మండుద్ది. సారీ స్వామి. కాయక చోడి నెత్తి మీద పెట్టుకో, నేనే కాలభైరవ అని చెప్పు. మిత్రమిందా నిన్ను గుర్తుపడుతుంది. ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటుందా స్వామి? నీకు ఖచ్చితంగా పెళ్లి అయిపోతుంది. ఇదిగోండి స్వామి ఫీజు మొత్తం ఉంచేసుకోండి స్వామి, ఉంచేసుకోండి. ఇదేంట్రా ముచ్చోడికి వేసినట్టు 100 రూపాయలు ఇత్తనం? ఎంత ఇమ్మంటారు స్వామి? అమ్మ పగిలిపోతే మినిమం 5000.
పొత్తుగాల్నే పోచమేంది తెగ సోచాయిస్తుంది ఆ తర్లే నువ్వు వెళ్ళి ఫ్రెషప్ అయిరా టిఫిన్ చేదు గాని ఆగా ఏంది పొద్దుగాల్ పొద్దుగాల్ అడిగి పోయేస్తున్నావే జాగింగ్ డార్లింగ్ జాగింగ్ ఫిజిక్ కాపాడుకోవాలి కదా ఏం ఫిజిక్ మేమేం జాగింగ్లు గీగింగ్లు చేయలే మా ఫిజిక్ జబర్దస్త్గా లేదా గట్లనే బయట తిరగద్దు పోరులు ఎంబడి పడతారు పెట్టించుకున్న పళ్ళకే ఇంతంటే ఒరిజినల్ అయితే ఇంకేం చేస్తుందో ఏమో అబ్బా ఈ ఆదివారం రావడం ఏంటో అందరూ కలిసి టిఫిన్ తిందాం ఏంటో వారాల్లో చేసిన తప్పు ఒప్పుకోవడం ఏంటో తాతయ్య రూల్స్ పెట్టి బుర్ర తింటున్నారా జస్ట్ బ్రేక్ ద రూల్ యా ఏ మిల్కీ అలా చేయొద్దు హాయ్ హనీ ఫ్రెష్ అప్ అవ్వు రారా కూర్చో అది Morning, Daddy. Good morning. Good morning, Daddy. Good morning. ये भी तेरा कुंडा ने कड़पुने नहीं पोतों दे नी मले ला चूस तोड़े अयो यो अनावसर के इन्हें टिपने जैसे ने हिला वारा ने को करो जाए ना माना वंता कल से टिफिन जैस तोड़े ना कुछ साला संतोष ना उठों दे आ कले सुनता ते आ ముందు ఈ వారంలో నువ్వేమైనా తప్పు చేసావేమో చెప్పు ఆ తర్వాత టిఫిన్ అది మొన్న మీరు చూసిన నా ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మ్యాక్స్ 85 వచ్చే కదా ఆ యా వెరీ గుడ్ మార్క్స్ కానీ 35 ని 85 గా తిట్టాను అమ్మ దొంగ వరు నీ కూతురు 35 కంటే 85 ఎక్కువ అని తెలుసుకుంది లెక్కలు రాకపోవడం ఏంటి లిసన్ ట్యూషన్ లో చేర్పించు మార్కులు అవే వస్తాయి అంతవరకు మిల్కీ కి నో చాక్లెట్స్ నో ఐస్ క్రీమ్స్ నో కూల్ డ్రింక్స్ తాతయ్యా మిల్కీ సారీ తప్పు చేసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా వెరీ గుడ్ తప్పు చేయడం మానేశారన్నమాట సారీ డాడీ మొన్న ఫ్రెండ్స్ తో పార్టీలో బియర్ బీరా బీరా మీరా ఏనికి నా మొగని పోలికలు వచ్చినాయి డాడీ మన మిల్కీ కి స్కూల్లో గుడ్ మార్క్స్ వచ్చాయని మంచి కూతుర్ని కన్నావురా అని మీరు అన్న ఆనందంలో అయినా ఈ పాడ అలవాటు నీకెలా అప్పిందిరా నిన్ను చూస్తుంటే నువ్వు కూడా ఏదో తప్పు చేసినట్టుందే అది ఆఫీస్ లో స్టేషనరీ కన్ డబ్బులు తీసుకొని కార్డ్స్ ఆడాను కార్డ్స్ కార్డ్స్ నీకు జోకర్ వస్తే నువ్వు షో దిపుతావు అదే ఇంకొకటికి జోకర్ వస్తే నువ్వు జోకర్ అవుతావు చూడండి నీకిక నుండి రెండు వారాల వరకు ఆఫీస్ తో సంబంధం లేదు ముందు మీ కూతురు ఏం చేస్తుందో కనుకోండి నేను తప్పు చేయడమా నో నెవర్ ఈ సూర్యనారాయణ పటేల్ కూతురు తప్పు చేసిందంటే ఈ భూమి మీద ఎవ్వరూ నమ్మరమ్మా అన్నా దీని సంగతి ఎవరికి తెలీదు నో అంటే ఎస్ఎస్ అంటే నో ఏంటి తాతగారు ప్రతి సండే ఇలా పంచాయతీ పెడతాడని అనిపించొచ్చు ఇంకొందరికి రూల్స్ బ్రేక్ చేయాలని అనిపించవచ్చు ఒక్కటి మాత్రం నిజం తప్పు ఒప్పుకుంటే వచ్చేది రిలాక్స్ తప్పించుకుంటే ఎదురయ్యేది రిస్క్ నా ఫ్యామిలీలో ఎవ్వరు అలాంటి రిస్కుల్లో పడకూడదని నా ఉద్దేశం తప్పులనేవి అందరం చేస్తాం కానీ తప్పుని తెలుసుకుని సరిదిద్దుకునేవాడే మనిషి మంచిగున్నదిరా చాలా మంచిగున్నది ఆఫీసులో కూర్చొని లెక్కలు రాసుకున్నట్టు బోధన టేబుల్ మీద కూర్చొని మంచి చెడు గురించి మాట్లాడుతున్నావేంది పిల్లలనక తప్పు చెయ్యరా గంతెందుకు నీ బిడ్డ నీ ముంగట్టే కూర్చున్నది పెండ్లీడికి వచ్చింది పిల్లగాని చూస్తలేవు పెళ్లి చేస్తలేవు మళ్ళా ఇది నీ తప్పు కాదా ఏమంటావమ్మా అది కాదు నాన్న అమ్మా బొమ్మా బొమ్మాలి అంటే ఇంత ఆదరాది చూడు తమ్మి దానికి నువ్వు పెనిమిడిని తెస్తావా లేకపోతే నన్ను దెమ్మంటావా నేను చచ్చేలోపు దాని పెళ్లి అయిపోవాలరా గంతనే నువ్వు గట్ట లేట్ చేసినావు అనుకో నా తలక ఇగో ఈ గోడ కుత్తుకొని నేను గీరి సస్తా Excuse me. Yes. I am Kala Bhairava, alias Bhairava. Happy Death Day. మీకు ఏమైనా మెంటలా గత జన్మలో మనం చచ్చిపోయిన రోజు జన్మ అంటే ఏంటి సరిగ్గా 400 సంవత్సరాల క్రితం మనిద్దరం ఐ మీన్ నువ్వు నేను ప్రేమించుకున్నాం
ఆ జన్మలో నువ్వు ఒక రాకుమారివి. నీ పేరు మిత్రవింద, నా పేరు కాలభైరవ. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేక నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయావు. మీ నాన్న అది తెలుసుకుని నన్ను ఉరి తీశాడు. మంది జన్మ జన్మల బంధం. నీకు బాగా పిచ్చి ముదిరింది. అవును, ప్రేమ పిచ్చి. ప్రతి ప్రేమికురాలు ప్రేమికుడిని పిచ్చివాళ్ళ చూస్తుంది, కానీ ప్రేమికుడు ప్రియురాల్ని దేవతలు ఆరాధిస్తాడు. నేను ఇవాళ లవ్ చేసిన వాడిని రేపు మర్చిపోతాను, రేపు లవ్ చేసిన వాడిని ఎల్లుండి మర్చిపోతాను. కావాలంటే ఒక గంట లవ్ చేస్తాను, 10,000 ఇస్తావా? అమ్మో, ఇలాంటి టైం వేస్ట్. ఇదేదో గజని కజిన్ సిస్టర్ లా ఉంది, ఇదేదో గజిబిజిగా ఉంది. ఇంకా నయం అనవసరంగా బొకే బొక్క అయిపోయింది. బ్యాంకాక్లో సునామీ వస్తుంది. నీ చుట్టూ కాకులు కావు 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 అని తిరుగుతాయి. ఆకాశంలో కరెంట్ తీగులు కొట్టేసుకుంటాయి. నీకు ఖచ్చితంగా పెళ్ళి అయిపోతుంది. పో. డిజైన్ చేసిన సారీ ఇలా చుట్టేశారు ఏంటి? సారీ మేడం. క్వాలిటీ అండ్ క్రియేటివిటీ ఇస్ అవర్ మోటో, అది మర్చిపోదు. మనం 1,00,000 చార్జ్ చేస్తున్నప్పుడు క్లియర్ గా ప్రెజెంట్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. ఓకే ఓకే మేడం. వావ్, ఫంటాస్టిక్ డిజైన్. థాంక్ యూ. దీనిలో ఇంకా కలర్స్ ఉన్నాయి, చూస్తారా? ఆ చూస్తాను. రమేష్ చూపించు. ఏ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేద్దాం? అది. హాయ్ మేడం. హాయ్. ఎంతవరకు వచ్చింది? ఏ హనీ, ఈ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసాం, నువ్వు ఒకసారి చూడు. ఇదా, కొంచెం బుర్రవాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కస్టమర్ కంఫర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్ గా ఉంటే దిల్ బి హ్యాపీ వెరింగ్. ఇప్పుడు ఫెస్టివల్ కూడా వస్తుంది కదా, లెట్స్ ట్రై సంథింగ్ ఎథనిక్. ఈ రెండు ఫ్యాబ్రిక్స్ తో ట్రెడిషనల్ డిజైనర్ పేరు చేయండి. అండ్ వీ హావ్ టు కమ్ అవుట్ విత్ సమ్ రియల్లీ ట్రెండీ డిజైన్స్ ఫర్ ద ఫ్యాషన్ షో. ఇప్పుడు ఇమీడియట్ గా వస్తున్న ఫ్యాషన్ షోలో ఏ మిస్టేక్స్ ఉండకూడదు. వీ హావ్ టు డూ ఇట్ పర్ఫెక్ట్. హలో. హాయ్ హనీ, హౌ ఆర్ యూ? ఫైన్. మన నెక్స్ట్ ఫ్యాషన్ షోకి ఈవెంట్ మేనేజర్ అండ్ ఈవెంట్ కెమెరా. హాయ్ మేడం, మీ డైరెక్షన్ లో ఫ్యాషన్ షోకి కెమెరామ్యాన్ గా వచ్చేయడం చాలా హ్యాపీగా ఉంది. సేమ్ హియర్. ఏంటి, ఎప్పుడు బౌలింగ్ పర్ఫెక్ట్ గా చేసేదానివి ఇన్నిసార్లు మిస్ అయ్యో, విషయం ఏంటి? అదేం లేదే, సండే వస్తుందంటే భయం వేస్తుంది. మా పోచమ్మ పెళ్లి పెళ్ళని పంచాయతీ, ఇంట్లో ఓట్లన్నీ దానికే పడుతున్నాయి. మమ్మల్ని టెన్షన్ పెట్టి నీకు కూడా టెన్షన్ పార్టీ ఉందంటే మీ పోచమ్మకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మ్యాటర్ సీరియస్, జోక్ లేకు. నాకు ఉన్నారు పేరెంట్స్, పెళ్లి చేయండిరా బాబు అంటే నువ్వింకా చిన్నపిల్లవి, నీకు పెళ్ళంటే అంటున్నారు. అయినా పెళ్ళనేది ఫిగర్ ఉన్నప్పుడు చేసుకోవాలి, షుగర్ వచ్చినప్పుడు చేసుకుంటే ఏం లాభం? పోనీ మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకో. పెళ్లి, పిల్లలు, సంసారం నాకు ఇష్టం లేదు. ఎనీ లవ్? అబ్బో, అదింకా టార్చర్. లైఫ్ లో ప్రేమ, పెళ్లి ఎవరికైనా ఎప్పుడైనా జరిగేవి, కానీ ప్రతి మనిషికి ఒక అంబిషన్ ఉండాలి. నాకైతే ఏదో ఒక రోజు నా డిజైన్స్ ని ప్యారిస్ లో ఎగ్జిబిట్ చేయాలని, దాని తర్వాతే నా పెళ్లి. దీని ప్రాబ్లం మూడుముళ్లే కాదే, పోచమ్మ కూడా. అక్కడ సరైన ముడి వేస్తే సరే, అది విప్పేలోపు హనీ అంబిషన్ రీచ్ అవుతుంది. సమస్య ఎక్కడుందో సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది. సింపుల్.
Excuse me. Excuse me. Hi. నా పేరు రా. ఇది కెమెరా. తెలుసురా. టెక్నీషియన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. యు నో ఫోటో తీయటం అనేది ఒక కళ. పగటి కళ రాత్రి కళ. ముందు మీ కళ ఏంటో చెప్పండి. పెళ్లి చూపులుగా హాల్ టికెట్ గా సినిమా ఛాన్స్ గా. మీ రిక్వైర్మెంట్ బట్టి లైటింగ్, నా రిక్వైర్మెంట్ బట్టి రేటింగ్ ఉంటుంది. సినిమా ఛాన్స్ కి. టాలీవుడ్ గా, బాలీవుడ్ గా, హాలీవుడ్ గా. టాలీవుడ్ కి అయితే బట్టలు తీస్తా, బాలీవుడ్ కి అయితే బికినీలు తీస్తా. మరి హాలీవుడ్ కి అయితే? కనీ కనిపించకుండా తీస్తా. కంగారు పడితే కాజోళ్ళు, కత్రినా కైఫ్లు కాలేరు. సైజ్ ఎంతో చెప్పండి. ఏ సైజు? ఫోటో సైజు. ఫుల్ అయితే 100, హాఫ్ అయితే 50, క్వార్టర్ అయితే 50. మరి పెగ్ అయితే? 10. అయితే 10. రా. చెప్పండి. నయన్తారా, ఇలియానా, జనీలియా, హన్సిక, అనుష్క, ఎవరి స్టైల్లో ఫోటో కావాలి? ఫోజ్ మీరు వండి, ఫ్రీజ్ నేను చేస్తా. వాళ్ళ స్టైల్లో మేం ఫోజులు ఇస్తే మమ్మల్ని ఎవరు పెట్టుకుంటారు? తీయండి. గుడ్, నువ్వు నాలాగే స్మార్ట్ గా ఆలోచిస్తున్నావు. ఇంకా ఆలోచించడం మానేసి ఫోటో దిగు. ఓకే, అది ఫోజా? ఈ టేక్ కింద పెట్టు, అది అక్కడ చిన్న, నాట్ దట్ మచ్, కొంచెం కింద పెట్టు. ఓకే, అలా గడ్ 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 గడ్. ఫోటో మీకు, నాకు కాదు. హీరోయిన్లు అవుదామని వచ్చారు, నన్ను విలన్ చేయొద్దు. ఫోటో దిగండి. ఫోజ్ ఫోకస్ ఫోకస్ కదలకో. కెమెరాలో అమ్మాయి ఏంటి, బయట నువ్వు ఉన్నావేంటి? ట్రిక్ ఫోటోగ్రఫీ ఎలా వచ్చింది కెమెరాలోకి? ఎవరైతే నాకు మీరు ఫోటో తీసుకోరా? తీసుకున్నాగా పంచ. నేనన్నది మీరు ఫోటో తీసుకోరా. నేనంటుంది తీసుకున్నాను అని. మీరు డాక్టర్లా? పాస్పోర్ట్ కోసం వచ్చి పోస్ట్ మార్టం చేసి వెళ్ళిపోతుంటాను. అమ్మా మీకు నమస్కారం, మళ్ళీ రాకండి, మీ ఫోటోలు నేను పోస్ట్ లో పంపిస్తాను. నేను వదిలేదు. ఈ రాతోటి రా తాగించారు. చదువుకోండి చదువుకోండి. ఏందా పిచ్చాటలు? ఏందే కొత్తగా తిప్పుడేంది తిప్పుడు? చిప్పోతమ్మా, నాకు సిగ్గేస్తుంది. ఏదో ప్లాన్ ఇస్తున్నట్టు. నీ నోటి నుంచి అమ్మ ఆటింటుంటే నాకు సిగ్గేస్తుంది. విషయం చెప్ప. ఈరోజు మీ అందరికి ఓ విషయం చెప్పబోతున్నా. మరి చెప్పరాదు. ఇది ఖచ్చితంగా కలరేస్తుంది. ఏది నన్ను మీ చూడలే రాదు. ఏమే యాడున్నారే, రండి అందరూ ఊరికి రండి. ఇదేదో పోటు వదిలేచింది. ఎందుకు అరుస్తుందో కొంచెం చూడండి అమ్మా. ఎవరి పిల్లగాడు? నీ కొడుకు. నాకే కదా కొడుకుంటుంటే ఈ పాట నీకు కొడుకు ముట్టేటోడు. హనీ ఎవరి కుర్రోడు? హాయ్, చాలా బాగున్నాడు హనీ. ఏ ఊరు, ఏం చేస్తుంటాడు? ఆపండి మీ గోల. బాగున్నాడు ఏమ్మా, అబ్బాయి ఫోటో అంటే తెచ్చావు, అతని ఇంటికి తీసుకురావచ్చు కదా. అదే కదా, ఆయన అమెరికాలో చదువుకుంటున్నాడు. హనీ అబ్బాయి పేరేంటమ్మా? పేరు పేరు రవి. ఏంటి ఏంటి అల్లరి ఇక్కడ, ఏం జరుగుతుంది? తను మీతో ఏదో చెప్పాలనుకుంటుంది. ఏంటమ్మా? అది నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. నిజమేనా? నిజంగానన్నా? ఇది నిజమంటే ఖచ్చితంగా కాదు. ఆంటీ బాగా ఇరుక్కుంది. ఎన్నాళ్ళుగా ప్రేమిస్తున్నావు, ఎందుకు ఇంతవరకు చెప్పలేదు? చెప్పమ్మా, నాన్నగారు ఏం అనర్లే, చెప్పు. చెప్పరాదే, అడుగుతున్నాడు కదా. స్మార్ట్ గానే ఉన్నాడు, మంచిగా ఉన్నాడు కదా. మళ్ళీ లగ్గాలు పెట్టుకుందాం. సగన పళ్ళు చేయాలి, అప్పాలు అత్తాలి, కారం కొట్టాలి, పసుపు దంచాలి. రవి యుఎస్ లో చదువుకుంటున్నాడు. చదువు ఫినిష్ చేసి మంచి జాబ్ రావడానికి 2 ఇయర్స్ పడుతుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. నువ్వు ప్రేమిస్తుంది నిజమైతే ఈ అబ్బాయితోనే నీ పెళ్లి జరిపిస్తా.
వీడి ఫోటో గురించి నవ్వడం ఆపండి. ఇది ఎవరి ఫోటోను ఇంట్లో ఇచ్చింది కదా, ఆ ఫోటో సంగతి అడగండి. అవునే, ఈ ఫోటో వర్కౌట్ అయిందా? సూపర్ గా. 2 ఇయర్స్ వరకు ఆ పోచమ్మనోరు ముంచగలిగాను. వావ్. హని, మీ ఇల్లు సండే వస్తే సుప్రీంకోర్టు అవుతుంది కదా. సండే నెలకి 4 సండేలు, ఏదో ఒక సండే సరెండర్ అయిపోతా. అమ్మో, దీనికి 100 ఏళ్ళు. కలిస్తే పిలిచేసింది. హలో అమ్మ. హనీ, ఏడనవే? ఎవతవే నువ్వు? నేను పోచమ్మని. నేను గంజం వయసమ్మని. నీ గుడ్లు పీకేస్తాను. ఎవతిది ఊరే సచ్చినోడా, నంబర్ కలపరా అంటే. కరెక్ట్ గా కలిపానమ్మా. హలో. హలో, నేను పోచిని. నేను హనీనే, చెప్పు. అమ్మా చూసినావు బిడ్డ, అదేవతో గుడ్లు బిక్తా అంటున్నది. అయ్యో పోచి, ఒక్కొక్కసారి లైన్లు క్రాస్ అవుతాయి. విషయం ఏంటి? గట్లనా బతికిపోయిందా సంతి, లేకపోతే చెట్టు గురే సంపేదాన్ని. ఇప్పుడు నువ్వు నన్ను చంపకుండా సంగతి ఏంటో చెప్పు. నిన్ను చంపుడు ఎందుకు బిడ్డ, గిడ నేను చేస్తున్నా. ఎప్పుడు? అగ్గో, గీ పోచమ్మంట నీకు బాగా దిల్లగైపోయింది. సర్సర్లే, సరదాగా అన్నా. ఏంలే, నా మందు గోళీలు అన్ని అయిపోయినాయి, వచ్చేటప్పుడు తెస్తావేమోనని ఫోన్ కొట్టా. అలాగే పోచి డార్లింగ్, బాయ్. Thank you. Hello. వెనక ముందు చూసుకోకుండా గుద్దేయడమేనా? ఏ మిస్టర్, అమ్మాయిలు ఎప్పుడు చూడలేదా? ఎందుకు గుద్దేవో చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, గుద్దింది మీరు. మీకు తెలుగు వచ్చా? ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముల్లో చాకు మీద పడ్డా, తప్పు ముల్లుదే. ఆకుది కాదా? ఏయ్, నా పేరు రామ్. శ్రీరామ్. నేను సీతన్ కాదు. ముందు బ్యాగ్ సర్ది సారీ చెప్పి చెక్. సరే. ఏంటా చూపు, హ్యాండ్ బ్యాగ్స్ కొట్టేసే వాళ్ళ. మిత్రవింద, ఎంత మాట అన్నావు మిత్రవింద. 400 ఏళ్ల క్రితం నా మనసును దోచుకున్న దొంగరాణి నువ్వు. నన్నే దొంగ అంటున్నావా? ఏంటి సినిమా కథ చెప్తున్నావా? ఏనుండ రాణి గారు సేనాధిపతి మాట్లాడుకుంటుంటే మధ్యలో తెలకెత్త నువ్వు దూరుతావేంటి? అదనే దానిలో తప్పే ఉంది మిత్రవింద. అరే జిందగీ ఫిలిం కా కహాని హై, నిన్ను నేను ఎలా నమ్మించగలను, ఎలా ఒప్పించగలను? నాలోని కాల భైరవుని చూసుకో, నీ మగధీరను చూడు. ఏ పూజ, మెంటల్ హాస్పిటల్ కి ఫోన్ చేయి. మిత్రవింద, అంత మాట అనకు. నా మీద నీకు నమ్మకం కుదరపోతే ఉదయపూర్ వెళ్దాంరా. ఏ మెంటల్, నీతో మాధాపూర్ కూడా రాను. ఏ రండే. ఏ మిత్రవింద, మిత్రవింద, నేను నిన్ను గుర్తించాను, నీకే గుర్తులేదు. పాపం 400 ఏళ్లు గడిచాయి కదా. 400 ఏళ్లు అది కాదు మిత్రవింద,
ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నన్ను కాలభైరవుడుగా గుర్తించకపోతావా, నా గుర్రం ఎక్కకపోతావా, అప్పుడు నేను గుర్రం ఎక్కి టక 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 మిత్రవింద, నువ్వు నన్ను గుర్తిస్తే ఈ టిల్లో పాలు పోసుకుని ఫస్ట్ నైట్ నీ దగ్గరికి వస్తా. నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే ఈ టిల్లో పురుగుల మందు పోసుకుని తాగి చస్తా. అదే నా లాస్ట్ నైట్. ఓ హాయ్. మెడికల్ షాప్ దగ్గర మతిపోయినట్టుంది, బాల్ బ్యాక్ వచ్చింది. మీతో ఓ ఆట ఆడొచ్చా? నాతోనా? నో ఛాన్స్. మీ అంత కాకపోయినా మాకు ఆటొచ్చండి. ఆఫ్ కోర్స్. పోనీ మధ్యాహ్నం మీతో మ్యాట్ని కన్నా రావచ్చా? మేము మ్యాట్ని కలుతున్న సంగతి నీకెలా తెలుసు? సిక్స్ సెన్స్ కాదు, న్యూ సెన్స్. వాట్? Yes, Mr. Nuisance. నా ప్రోగ్రామ్స్ నీకు అనవసరం. Can you now please? అరే అంత కోపం ఎందుకండి? కనీసం నైట్ మీతో కేఎఫ్సీలో డిన్నర్ చేసే ఛాన్స్ అన్న ఇవ్వండి. మూడు నెలల నుంచి మొత్తుకుంటుంటే 3 రోజుల క్రితమే కేఎఫ్సీకి తీసుకెళ్తానని ఒప్పుకుంది. కానీ ఈ విషయం నీకెలా? సిక్స్ సెన్స్ అండి. డిస్టర్బ్ చేయడం ఆపేసి ముందిక్కడి నుంచి వెళ్తావా? ఓకే వెళ్తాను, కానీ రేపు మీరు కండక్ట్ చేసే ఫ్యాషన్ షోలో మళ్ళీ కలుస్తాను. బాయ్. ఫ్యాషన్ షో గురించి కూడా తెలుసుకున్నాడంటే నీ మీద వాడికి చాలా ప్యాషన్ ఉంది. వాడి న్యూస్ అండ్ షో అయిపోయింది, ఇప్పుడు మన షో గురించి ఆలోచిద్దామా? ఓకే పదండి. అలసిపోతే వాటర్ తాగదు, జ్యూస్ తాగుతుంది. ఏంటి సిక్స్ సెన్సా? యా, మ్యాంగో జ్యూస్ అస్సలు నచ్చదు. స్ట్రాని కూడా ఎక్స్ట్రాగా ఫీల్ అవుతుంది. హలో. ఏంటి, ఆమ్ ఐ రైట్? దాని టేస్ట్ ఏంటో మాకే తెలీదు, నీకెలా తెలుసు? ఇది కూడా సిక్స్త్ సెన్సేనా? ఇంకో చెప్పనా, నిద్రలో ఎలాంటి కళ్ళు వస్తాయో, ఏ విధంగా కలవరిస్తుందో మొత్తం. కంగ్రాట్స్ అని, ఈ షో నువ్వు తప్పకుండా విన్ అవుతావు. నీ అంబిషన్ నువ్వు రీచ్ అయినట్టే. సిక్స్త్ సెన్స్? అదొకటే కాదు, హనీ టాలెంట్ మీద నాకున్న కాన్ఫిడెన్స్. నువ్వు చెప్పినట్టు నేను విన్ అయితే మీ అందరికి ఓ మంచి పార్టీ ఇస్తా. పార్టీ అవసరం లేదు, రేపు సాయంత్రం కేబీఆర్ పార్క్ వస్తే చాలు. దేనికి? నేను వస్తున్నానుగా. వాట్? వెయిట్ చేస్తా. బాయ్ బాయ్. గురుడు గమ్మనుకున్నావు, కానీ మంచి జమ్. ఏంటి, మరి నీ సంగతి అంతా తెలిసినట్టు చెప్తున్నాడు కదా, నిజంగా సిక్స్త్ సెన్స్ ఏమోనే.
వాడి బొంద సిక్స్ సెన్స్ కాదు న్యూసెన్స్. ఆ రోజు మెడికల్ షాప్ లో నా డైరీ వాడికి దొరికింది, దాంతో మేనేజ్ చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? రేపు పార్క్కి వెళ్తా, అతని మోటివేషన్ ఏంటో ఈ న్యూసెన్స్ ఏంటో మొత్తం తెలిసేస్తా. తప్పు పని చేసినవరా, మాతో మజాక్ చేసుకోకుండా నీకెందుకురా మంచి చెడు. అలా అజయ్ గారు దొరికిండానా? ఏసైండ్రా. సరే మంచిదానా? రే కట్లెప్పరా, టాయిలెట్ కి వెళ్ళేసి వస్తారా? అరే వేణు, మనోడే కదరా, మనతో పాటు తిరిగినోడే కదరా, వదలరా పాపం. ఇప్పు ప్లీజ్రా. సరేలేరా, పారా పా. రే ఏడ్రాడు, ఒంటికి పోయిండు. అరే ఎందుకు పంపించారు బే? అమ్మా రే రే, వాడు తప్పించుకున్నాడు రా. ఎలా తప్పించుకున్నాడు రా? నన్ను కొట్టి పారిపోయాడు రా. అసలు కట్లెందుకు ఇప్పినావు బే? హలో అన్న. చేసేసారండి? అది ఆడు మనల్ని కొట్టి తలుపు పెట్టి పారిపోయినాడు. పారిపోయి చెత్త నా కొడుకల్లారా, సిటీలో ఉన్న మా దాసు చెప్పట్రా. ఆహా, నువ్వెంత లక్కీ ఫెలోవే, మిత్రవింద నిన్ను నోటితో కచ్చుకుని తాగింది. నువ్వే కాదే, నేను లక్కీ ఫెలోనే. కుచ్చుకు మిత్రవింద, మై డార్లింగ్ మిత్రవింద, మిత్రవింద, మిత్రవింద. మిత్రవింద, గాడ్ ఈస్ గ్రేట్. ఈరోజు ఎలాగైనా సరే మిత్రవిందకి నా గత జన్మ గుర్తు చేసి మేమిద్దరం గాల్లో అలా 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 తేలిపోవాలి. అమ్మా ధర్మం చేయండమ్మా. ఆహా మిత్రవింద, నీ మహారాణి బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఎంత ఈజీగా ఆ 10 రూపాయలు అడిగి చేసావు, ఫ్యాంటాస్టిక్. అరే అరే అరే, ఆ 10 రూపాయలు నాకు ఇవ్వరా? ముస్తోళకే ముస్తోళ్లాగా ఉన్నావే. నేను ముస్తోడేట్రా బాబు, ఇదిగో ఈ 100 రూపాయలు రా, ఈ 100 రూపాయలు తీసుకుని 10 రూపాయలు ఇచ్చే. ఓకే ఆహా మిత్రవింద. హాయ్, చెప్పానుగా మీరు వస్తారని. నేను ఫ్యూచర్ లో చేసే పనులు మాత్రమే తెలుస్తాయా? మీ చిన్నప్పటి సంగతులు కూడా డీటెయిల్ గా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఏం చేశారో తెలుసా? ఏం చేశాను? నాలో ఈడెంటరా ఏంటి? 4 రౌడీలతో తిరిగి వస్తా. మీ సిక్స్ సెన్స్ నా గురించే చెప్తుందా, వేరే వాళ్ళ గురించి కూడా చెప్తుందా? మనకెవరి మీద ఇంట్రెస్టో వాళ్ళ మీదనే సిక్స్ సెన్స్ పనిచేస్తుంది. కరెక్టే, వాళ్ళ డైరీ కూడా మీకు దొరకాలి కదా. ఆ రోజు మెడికల్ షాప్ లో నా డైరీ కొట్టేశాం. నా డైరీలో ఉన్న విషయాలే నాకు చెప్తున్నావు, నీకు సిక్స్ సెన్స్ కాదు, కామన్ సెన్స్ కూడా లేదు. సారీ, రేపు మీ డైరీ మీకు ఇచ్చేస్తాను. థ్యాంక్స్. ఎందుకు?
నా చైల్డ్హుడ్ స్వీట్ మెమరీస్ ని గుర్తు చేసినందుకు. బై. చెప్పండి అమ్మా. ఇవాళ మహాని పుట్టినరోజు, తన పేరు మీద అర్చన చేయించండి. గోత్రం విష్ణు గోత్రం. నక్షత్రం మూల నక్షత్రం. సాక్షాత్తు అమ్మవారి నక్షత్రమే. ఏంటిది నువ్వు రా చెప్తా పుచ్చి వదులు కూర్చో. సత్యదేవుని ముంగట కూర్చోబెట్టా, అంత సత్యమే చెప్పాలి. నీ సంగతి నాకు తెలుసులే. నోరు తెలిస్తే అబద్ధం, మూస్తే నిజం. గంతకే గుళ్ళె పెట్టా కోట్టు. గముచ్చట ఎందుకు చెప్పరాదు? ఏముచ్చట? గదే గామెరికా పిల్లగాడు నువ్వు ప్రేమించుకున్నారు కదా, గా ఫోటో సంగతి ఏంది? నీ లవ్ స్టోరీ ఏందో చెప్పాలి. ఆ రోజు నీకు మందులు కావాలని మెడికల్ స్టోర్ కెళ్తే అక్కడ తగిలాడు. చాలా చాలదు. నువ్వు అట్లా గుస్స కాకు. గా పిల్లగాళ్ళ నీకేం నచ్చిందో గది చెప్పు చాలు. అతని సెన్స్ నచ్చింది. ఈ సెన్స్ ఏంది? నీకేం చెప్పను పో. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా చుట్టూ తిరుగుతూ, నేనెక్కడికెళ్తే అక్కడికి వస్తూ, నేను నిన్నేం చేశానో రేపేం చేస్తాను అని అన్నీ తెలిసినట్టు అమాయకంగా చెప్తుంటే నాకు తెగ నచ్చేశాడు. ఇంజనీరింగ్ అన్నో చీలక చూసని చెప్పేటోడా? పోచి వాచిపోద్ది. సారీ సారీ, ఇంకా మాట్లాడదు. చెప్పు చెప్పు. పరిచయం అయితే చాలు. ప్రేమిస్తున్నానని చెప్పే ఈ రోజుల్లో అతని డీసెన్సీ బాగా నచ్చింది. ఫోటోల యావరేజ్ ఉన్నా నీ మాటలో మస్తుగున్నాడు. ఫోన్ చేసి పిలవ రాదు, ఉరుక్కుంటూ వస్తాడు. చంపేస్తాను. నమస్తే దాసన. నమస్తే. ఏం రా, మంచిగున్నారా? మంచిగున్నామన్నా, చిన్న పనుండి వచ్చినాం. ఏంది? ఏం రానా, మా పూర్వ తప్పిండు చామచాకలు ఉంటానన్నాడు. మన ఉంటున్న మొత్తం దెబ్బలే. చినిగిపోయిన జీన్స్ ప్యాంటు, నలిపోయిన జుబ్బ అని ఎట్లా నువ్వు పట్టుకోవాలనా? ఇవ్వనా ఫోటో? ఇదేంద్రా మీ ఓన్ ఫోటో తీసుకొచ్చినా? అవునా. హలో. నేను ధైర్యాన్ని. ఏమ్రా ధైర్యం, మీ ఓన్ ఫోటో పంపించినవేంది? మర్మం తెలిసిన వాడు మనవాడైనా మహానుభావుడైనా సరే మన ఖాతాలో ఉండకూడదు. బావ నాకు చెప్పాడు, ఆడి బామర్ది నేను నీకు చెప్తున్నా. సరే సరేలే. సార్ వాడు ఫోటోలు దిగి దుబాయ్ పారిపోవాలనుకుంటున్నాడు సార్. వాడు జల్దీ పట్టుకోండి సార్. గట్లానే నేను చూసుకుంటానుగా, మీరు పోండి. వస్తాం సార్. సార్ చెప్పండి సార్. పాస్పోర్ట్ ఏజెంట్ బాబురావు ఇంటికాడ, మనోడు మఫ్టీలో పెట్టండి. వీడు తప్పకుండా ఆడికి వస్తాడు.
వెల్కమ్ వెల్కమ్ వాట్ ఎ సర్ప్రైజ్ ఇదేంటిది ఒకళ్ళు చూసుకుంటూ ఉంటే నోటి వెంట మాట కూడా రావట్లేదు. నా కూతురు కంగారుగా వస్తే ఇంకేదో అనుకున్నాను, కానీ అమెరికా నుంచి అల్లుడు వచ్చాడు అనుకోలేదు. అది కదన్నా. కమ్ ఆన్, యు నీడ్ నాట్ వరీ, విల్ హావ్ బిగ్ డిన్నర్ టునైట్. ఓకే, అండ్ ఎంజాయ్. ఆఫీసర్, వాట్స్ హ్యాపెన్? వీడు ఒక పెద్ద క్రిమినల్. మా కస్టడీ నుంచి తప్పించుకుని మీ ఇంట్లోకి వచ్చి దూరాడు. క్రిమినల్ని తెలిసే ప్రేమించావా? తలవంచుకోవడం కాదు, ఇప్పుడైనా నాకు సమాధానం చెప్పు. నన్ను క్షమించండి నాన్న. అత్తయ్య పెళ్లి పిల్లని టార్చర్ చేస్తుంటే ఏదో ఒక ఫోటో చూపించి ప్రేమించానని అబద్ధం చెప్పాను. అతను క్రిమినల్ అని ఇందాకే తెలిసింది. ఏదైతే నా ఇంట్లో జరగకూడదనుకున్నాను అదే చేశావు. ఎవరు ఏ తప్పు చేసినా ప్రతి ఆదివారం నాతో చెప్పాలని ఇంట్లో కండిషన్ పెట్టాను. మీరెవ్వరు మీరెవ్వరు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఎప్పటికప్పుడు చేసిన తప్పుల్ని తెలుసుకొని అవి సరిదిద్దాలనే ఉద్దేశంతో నేను ఈ కండిషన్ పెట్టాను. మీతో ఫ్రెండ్లీగా ఉండడం, ఫ్రీడమ్ ఇవ్వడం నేను చేసిన తప్పు. పాపం తనేదో తెలియక చేసింటుందండి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. అయినా నాకిప్పుడే పెళ్ళొద్దు నాన్న చెప్పుంటే సరిపోయేది కదా. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్. నిర్ణయం నీకే వదిలేస్తున్నా. అజయ్ గారిని తీసుకొచ్చారా? వా పెనిమిటి, గుండె బలమే కాదు బుద్ధి బలం కూడా మస్తుగా ఉంది. Mm-hmm.
శబ్బాషరతమ్మి, ఇంకా నా కంటికి కనిపిస్తున్నావంటే నీ ఆయుష్ చాలా గట్టిదిరా. అవును బావా, నీ చేతిలో అరక్షణలు చాలాడు, ఆరు నెలలకి తప్పించి దొరుకుతున్నాడు. కోడిని గోస్తే తిన్నావు, గొర్రెను గోస్తే తిన్నావు, తాగిపిస్తే తాగినావు, నేను చంపమంటే చంపినావు, ఇప్పుడెందుకురా ఇట్లా చేసినావు? నువ్వు తినిపిస్తే తిన్నా, తాగిపిస్తే తాగినా, విశ్వాసంగా పనిచేసే కుక్క లెక్క ఇప్పటికీ చెప్తున్నా, నువ్వు చేసిన తప్పన్నా. ఆరంగుళాల నాలుక అదుపులో లేకపోతే ఆరడుగుల శరీరం బాధపడతదిరా. కంట్లో నలుసుని కాళ్ళో ముళ్ళుని తీయకుండా ఎవడైనా వదిలేస్తాడ్రా? చావుతో ఆడుకోవద్దంటే విన్నావు కాదు, మనం ఆడుకున్నప్పుడు అది నిద్రపోద్ది, అది ఆడుకున్నప్పుడు మనం నిద్రపోతాం, ఇంకా లేవం. నువ్వు చంపమన్నది చంపించింది మామూలు మనిషిని కాదు, వేలాది మంది పూజించే దేవతని. దేవత కత్తి పట్టిన వాడికి భయము భక్తి ఉండకూడదురా, ఉంటే భగవంతుడు పైకి పిలుస్తాడు. ఆ రెండు ఉన్న నిన్ను పైకి పంపాల్సిందే. వస్తుంది, పంచాక్షరి వస్తుంది, వచ్చి వచ్చి నిన్ను చంపుతుంది. అప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు భయం అంటే ఏంటో, భక్తి అంటే ఏంటో. నా చేతుల్లో తచ్చిన పంచాక్షరి నన్ను చంపుతుందా? మళ్ళీ వస్తుందా? రమ్మను, రానే రమ్మను. హలో, ఎక్కడున్నావే? నేను రావట్లేదే. దస్ ఎ ప్రాబ్లం. ఏమైంది? మా పోచమ్మ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లో ఫోటో తీసుకొచ్చి ఇచ్చాను కదా. ఆడో పెద్ద క్రిమినలే. క్రిమినలా? ఒక్క ఫోటో వల్ల ఇంత ప్రాబ్లం జరిగిందంటే ఇంకా శ్రీరామ్ దగ్గర ఉన్న నా డైరీతో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో. అయితే ఒక పని చేయి, అర్జెంట్ గా నీ డైరీ తెచ్చేసుకో, ముందు తీసుకురావడానికి వెళ్తున్నా. సరే, ఓకే, బాయ్. వాట్ ఎ సర్ప్రైజ్! తిథి నక్షత్రం లేకుండా అతిథి రావడం చాలా ఆశ్చర్యంగా ఉందే. స్టోరీ లోతు, నా డైరీ నాకివ్వు. ఓ సారీ, మీ డైరీ నా దగ్గర ఉండిపోయింది కదా. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, కాఫీ తాగి డైరీ తీసుకుని వెళ్తారు కానీ రండి. ముందు నా డైరీ నాకు ఇస్తే నేను వెళ్తాను. అరే ఎందుకంత తొందర, రండి ప్లీజ్, రండి కూర్చోండి ప్లీజ్, జస్ట్ వన్ మినిట్, ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వెంత వెదబోయి వీడియో క్లిప్పింగ్ చూస్తేనే తెలుస్తుంది. నా చుట్టూ తిరుగుతున్న వీడియో తీస్తూ అవి చూసి ఎంజాయ్ చేస్తున్నావంటే నీదింత నీచమైన మెంటాలిటీ అని ఎప్పుడు అనుకోలేదు. మాట్లాడద్దు, నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. నీలాంటి వెదవులు నూరికే వదలకూడదు. హనీ ప్లీజ్, నేను తీసిన వీడియో వల్ల నీ కోపం రావడం సహజం, కానీ అదే వీడియో ఓ పసి ప్రాణాన్ని నిలబెడుతుంది. రా చూడు. నా కూతురు లక్ష్మి,
టీవీలో కనిపిస్తా నువ్వే తన్ను ఆడిస్తుంది, నీ చూపే తన్ని నిద్రపుచ్చుతుంది. నా దురదృష్టంలో కూడా నా కూతురు అదృష్టం వల్ల నువ్వు నాకు కనపడ్డావు. నీ చుట్టే తిరుగుతూ నిన్నే ఎందుకు వీడియో తీశాను తెలుసా? అర్జున్ నా భార్య పంచాక్షరి. అన్నీ మళ్ళీ మాయం. నాలుగది రోజుల నుంచి ఇదే తంతు. అసలు ఈ పూల దొంగతనం ఏంటో అర్థమే కావడం లేదు. మీరు ఊరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు తెలీదు, ఈ పూలన్నీ కోసేది పంచాక్షరి. మీ ఇంట్లోనే కాదు, ఈ ఊర్లో ప్రతి ఇంట్లో పూలు తనే కోస్తుంది. అన్ని పూలు కోసుకుని ఏం చేసుకుంటుందా పంచాక్షరి? ప్రసాదం తీసుకోండి పంతులు గారు. ఏంటి పంతులు గారు, నా మీద అలిగినట్టున్నారు? మరి లేకపోతే ఏమిటమ్మా, నీ చేయవలసిన పూజలన్నీ నువ్వే చేసేస్తున్నావు. నేను ఊరంతటికి ప్రసాదం పంచి పెడితే నువ్వు నాకే ప్రసాదం పంచి పెడుతున్నావు. అదా మీ అలక, తప్పైపోయింది, గుంజుళ్ళు తీస్తా. సరదాగా అన్నానమ్మా. అయినా పంచాక్షరి తప్పు చేసిందంటే ఈ ఊళ్ళో ఎవ్వరూ నమ్మరు. ఈ గుడినీది, ఆ దేవతనీది. ఎప్పుడు ఊరు బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి అని మొక్కుకుంటావు, గాని నీ పెళ్లి త్వరగా కావాలి అని మొక్కుకోవమ్మా. నా కోసం నేనేమి అడగను, నాకేం కావాలో అన్ని అమ్మకి తెలుసు. వెళ్ళొస్తాను పంతులు గారు. మంచిదమ్మా. పంచాక్షరి, నువ్వు ఒకసారి మా ఇంట్లో కాలు పెడితే మా ఇంట్లో మహాలక్ష్మి కొలువైనట్లే. కష్టపడి కట్టుకున్న ఇల్లు గుడి కన్నా గొప్పది బాబాయ్. లోపలికి రామ్మా. అమ్మా లేట్ అయితే హైదరాబాద్ లో ఫ్లైట్ మిస్ అవుతానే, బయలుదేరతాను. ఫ్లైట్ మిస్ అవని ఇంకేదైనా కానీ పంచాక్షరి ఎదురు రాకుండా నువ్వు బయలుదేరే సమస్య లేదురా. అమ్మా పంచాక్షరి, నువ్వు బోనాల పండగ నాడు చెప్పినట్టే మా అబ్బాయికి అమెరికాలో ఉద్యోగం వచ్చిందమ్మా. అవునక్క, ఎల్లొస్తాను. మళ్ళీ ఏ బోనాల పండగకు వస్తానో ఏంటో. చూడు తమ్ముడు, ఊరు వదిలితే నీరు వదిలినట్టు కాకూడదు. అమ్మా నాన్నల్ని మర్చిపోవద్దు, అలాగే నీ ఆశయం వదులుకోవద్దు. క్షేమంగా వెళ్ళరా. అలాగే రా. నమస్కారం అండి. నమస్తే, ఎవరు బాబు నువ్వు? నా పేరు శ్రీరామ్. నాకు ఈ ఊర్లో ఎవరూ తెలియదండి, ఒక పంచాక్షరి తప్ప. ఎందుకు ప్రేమించానో చెప్పలేను, కాని ఎంత ప్రేమించానో చెప్పగలను. నా ప్రాణమంతా మీ గురించి విన్నాను. నా గురించి చెప్పడానికి నాకెవరు లేరండి. మీరు నాకు పెద్ద దిక్కు కావాలి. అదయ్యా, ఆ కుర్రాడు తన మనసులో మాట చెప్పాడు.
ఆ కుర్రాడు అనాథైనా బాగా చదువుకున్నాడు. శ్రీరామ్కి ఎవరూ లేరు గనక మన పంచాక్షరనిచ్చి పెళ్లి చేస్తే తనతో పాటు మీ ఇంట్లోనే ఉంటాడు. ఏమంటావు శంకరనారాయణ? ఏమనేదే ఉంది, మన దీక్షితుడు గారు చెప్పింది అక్షర సత్యం. పంచాక్షరి నీ కూతురే అయినా మన ఊరంతటికీ తల్లి లాంటిది. శంకరం ఇంకేమి ఆలోచించుకో, పెళ్లి చేస్తే పిల్లలిద్దరూ మన ఊళ్ళోనే మన కళ్ళ ముందే ఉంటారు. నాకేం అభ్యంతరం లేదు గాని ఒక్కసారి మా అమ్మాయిని కూడా అడిగి. అలాగే చూడు శ్రీరామ్, నీ చేతుల్లో పెడుతున్నది మా పంచాక్షరిని కాదయ్యా, మా ఊరి పంచప్రాణాన్ని. చూడు బాబు, నీకో విషయం చెప్పాలి. ప్రతి సంవత్సరం వచ్చే బోనాల పండక్కి మా పంచాక్షరి మీద అమ్మవారు ఆహ్వానిస్తుంది. తన భార్య అయితే భర్తగా ప్రేమిస్తాను, దేవత అయితే భక్తున్నై పూజిస్తాను.
ఏం శంకరారా, ఇంట్లోనే ఉన్నావా? ఇదిగో నా మనవరాలతో ఆడుకుంటున్నాను. ఏం బాబు, బాగున్నావా? బాగున్నానండి. ఏమిటి, ఊరు పెద్దలంతా కట్టకట్టుకు వచ్చేసారు? నీకు తెలియదే ఉంది, రేపు మంగళవారం నుంచే మన ఊళ్ళో బోనాలు. అవునవును, చాటింపు ఇక్కడి నుంచే ప్రారంభించడం మన సంప్రదాయం కదా. శుభం అలా కానివ్వండి. అమ్మాయికి పసుపు కుంకాలు ఇవ్వండి. చాలా కాలం నుంచి పిల్లలు కలగటం లేదు, అసలు సంతాన యోగం ఉందో లేదో చెప్పు తల్లి. పుడతారా? పుడతారు, నీ బిడ్డకి పిల్లలు పుడతారు. అమ్మా, మా ఆయనకి 2 నెలలుగా ఒంట్లో బాగోట్లేదమ్మా, నాకు చాలా భయంగా ఉందమ్మా. ఆయన ఆయుష్షు కట్టిది, వచ్చిన రోగం వెనక్కిపోద్ది. అమ్మా ఓపిక పట్టు. కళ్ళల్లో ఆనంద బాష్పాలు కన్నీళ్లుగా మారబోతున్నాయి. గుండె నిబ్బరం చేసుకో. ఏంటమ్మా, ఏంటమ్మా నువ్వు అనేది? పంచాక్షరి చనిపోతుంది. అందరినీ కాపాడే తల్లి నువ్వు, నువ్వు ఎలా అంటే ఎలాగమ్మా? కాపాడు. ఇది బ్రహ్మరాతరా?
కడుపు తిప్పి గురించి నీకేం తెలుసు? ఈ లోకంలో ఏ ఒక్కరినైనా నువ్వు కన్నావా పెంచావా, అందుకే ఇంత ఘోరం చేశావు. నువ్వు ఒక దేవతవా? నీకు ఆలయం, హోమాలు, సహస్రనామాలు, ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ చాలా. నీకు నా పంచాక్షరి పట్టలు పెట్టుకున్నావు. నీ కళ్ళు మూసుకుపోయాయి, ఒక్కసారి కళ్ళు తెరిచూడు. రాక్షస సంహారం చేశానని పురాణంలో చెప్పుకుని విరవేగటం కాదు. నీ అవసరం తప్పుటిన నా బిడ్డని కాపాడుకోలేకపోయానన్న అపఖ్యాతి నీ చరిత్ర రాసుకో, రాసుకో. బ్రహ్మరాతని తెలుసుకోలేకపోతున్నావురా. నా భార్య చనిపోతున్నప్పుడు అది చూసి పాప షాక్కి గురైంది. ట్రీట్మెంట్ కోసం సిటీకి తీసుకొచ్చాను. ఎవరూ ఊహించని రీతిలో పంచాక్షరి రూపంలో ఉన్న మీరు కనిపించారు. మిమ్మల్ని తల్లిగా చూపిస్తే నా పాప బతుకుతుందేమన్న ఆశతో ఇలా చేశాను. తప్పైతే నన్ను క్షమించండి. నా వీడియో చూస్తుంటే ఆందోళనతో మిమ్మల్ని లేదేదో అన్నాను. పాప కోసమని ఇప్పుడే తెలుసుకున్నాను. ఐమ్ రియలీ వెరీ సారీ. అమ్మా, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు? నాన్న, అమ్మని తాతయ్య దగ్గరికి తీసుకెళ్ళిపోదాం. అమ్మ మనతోనే ఉంటుంది. మీరేమనుకోకపోతే మాతో పాటు మా ఊరికొచ్చి ఓ 4 రోజులుంటే పాపతో పాటు మామయ్య కూడా మామూలు మనిషి అవుతారు. ప్లీజ్ రండి. అనేమ్మా, యాడున్నదో, ఎట్లున్నదో, ఏం తిన్నదో నాకేమో. దాన్ని చూడకపోతే, మాట్లాడకపోతే, దాంతో కొట్లాడబెట్టుకోకపోతే మేము కూడా పడదాయే. నా పానం పీగుతున్న దాన్ని చూడాలని వాళ్ళన్న ఫోన్ కలుపుండ్రి. ఏ పోచి, నేను కలుపుతానే. కలుపు బిడ్డ. రింగ్ అవుతున్నదా? హలో. హలో ఆంటీ, ఎక్కడున్నారు? ఎందుకు మెల్కి? ఇక్కడ ఇల్లంతా సెంటిమెంట్ తో నిండిపోయింది. నువ్వు లేవని ముసల్దానికి ముద్ద దిగట్లేదు. ముద్ద దిగట్లేదా? ముందు దాన్ని మర్డర్ చేయాలి. అసలు ఇంత గొడవ జరగడానికి కారణం అదే. నాకు ముగ్గురు రావాలని దానికెందుకు అంత తొందర? దాని ముగ్గురు ఎలాగో చంపేసింది. చంపేసిందా? జాతబడి చేసి చంపేసింది. నిజమా? నిజం. చెప్తుంది నా గురించి కాదుగా, నువ్వు నమ్మచ్చు మెల్కి. దానికి చేతబడి, బాణామతి, అరుంధతి అన్ని వచ్చని ఊళ్ళో వాళ్ళు పళ్ళు పీకి మరీ తరమేశారు. పళ్ళు పీకేశారా? అవును, అందుకే పెట్టుడు పళ్ళు పెట్టుకుంది. జాగ్రత్తగా చూస్తే ఆ ముసల్దాన్లో ఓ మినీ దెయ్యం కనిపిస్తుంది. వద్దురా, ఎంతైనా పెద్ద దిక్కు. దిష్టి బొమ్మలా ఓ మూలపాడుంటుందిలే. సరే, నేను అల్లికి ఎక్కడికి వెళ్ళలేదు. ఒక 4 డేస్ లో వచ్చేస్తాను. అన్ని విషయాలు తాతయ్యకి చెప్పేశాను. మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆంటీ తొందరగా రండి. బాయ్. ఓకే బాయ్. బాయ్. రాత్రి కూడా వచ్చి అక్కడ పగలరుస్తున్నాయి.
కనిపిస్తా మీకు కూడా కనిపిస్తా గుమ్మడికాయ ఊరుతుందంట్రా పేలింది గుమ్మడికాయ కదా మరి కాలిపోయిన సమావాసం వస్తుందంట్రా ఎవడనుకున్నావురా కాశ్మీర్లో కపాల కుండలిని విద్యలో ఆరితేరినవాడు కూర్చున్న చోటకే సముద్రాల్ని రప్పించగల సమర్థుడు రా కుండలిక నా ఇంట్లోకి రా నన్ను పిలిచావంటే నువ్వు నరుడివి కావు నర రూప రాక్షసుడివి నాశనం తలపెట్టేవాడే నా సహాయం కోరతాడు జంజపాల కం కపాల కుండలీమా జండారీ జపాల పిలిచిన విషయం జరిగిన సంగతి చెబితే జరగాల్సిన పని ఏంటో నేను చెబుతాను ఏ విషయాన్ని దాచినా నీకే నష్టం నిజం దాచకుండా నువ్వు చేసిన ప్రతి విషయం నాకు తెలియాలి చెప్పరా చెప్ప పురావస్తు శాఖడు ఆడిచ్చిన మాల ఇంకా డెలివరీ అవ్వలేదు అప్పుడే పర్సంటేజ్ కోసం వచ్చాడు రండి సార్ రండి రండి సార్ నమస్తే సార్ కూర్చోండి సార్ కూర్చోండి ఇదేంటిది మూర్చలోకి బిళ్ళలా ఉంది మ్యాటర్ తెలిస్తే మూర్చ నీకు వస్తుంది సార్ ఇది మామూలు రాగిరేక్ కాదు ఇందులో ఉన్న రాతలు మనందరి తలరాతల్ని మారుస్తాయి ఈ గుడి మ్యాప్ చూడండి ఇది మన గుడే కదా అవునమ్మా ఇంట్లో వజ్రాలు పెట్టుకుని వీధిలో ఇత్తనాలు ఏరుకున్నట్లు ఇన్నాళ్లు ఎక్కడెక్కడ కూడానో తోపించాను ఇది మన ఊరి అభయ దుర్గాదేవికుడి ఈ గర్భగుడి కింద కొన్ని కోట్ల విలువ చేసే నిధినిక్షేపాలున్నాయి నిధినిక్షేపాలా ఈ విషయం గవర్నమెంట్ కి చెప్తే బోడి గోల్డ్ మెడల్ ఇస్తుంది అదే మనం తవ్వుకుంటే బోల్డ్ అంత గోల్డ్ వస్తుంది ఈ విషయం నాకు తప్ప డిపార్ట్మెంట్ లో గాని బయట గాని ఎవరికి తెలియదు తెలియకూడదు ఈ విషయం ఎక్కడా కూడా చెప్పకూడదు మాట సరే వాటా గురించి చెప్తాను విను మైండ్ నాది గనక 75% నాకు మట్టి పని నీది గనక 25% నేను నువ్వు గోల్డ్ అనగానే బోల్డ్ అంత ఆనందం చూసా మా బావకళ్ళలో నువ్వు పర్సంటేజ్ చెప్పగానే మా బావకళ్ళలో చింతకులు చూస్తున్నాను నన్ను చూస్తావే లే చూసారా చూడు సార్ నిధిని తవ్వాలంటే గుడిని ముయ్యాలి మీ కష్టాలు మీకుంటాయి 50-50 ఓకేనా సార్ ఒరే ఆ కత్తి రా గురుగారు ఒకసారి రండి ఈ కత్తి 3 అడుగులు 6 అడుగులు పైనే ఉన్నావే ఏంటి సార్ కొలతలు దేనికి అంటే మా బావకళ్ళ ఆనందం చూడటానికి నీ ఎవరి కొలతలైనా ఎలా తీసుకుని ఉంటాను కప్పెట్టడానికి వద్దు సార్ వద్దు సార్ 4 సంవత్సరాలు కష్టపడి రీసెర్చ్ చేశాను నాకు 4 రాళ్ళు మిగలాలిగా నాకు 25% మీకు 75% బావా ఈ బేరం బాగుంది ఒప్పేసుకో నువ్వు తుడుచుకో అరే చెప్ బావకు బిజినెస్ తెలియదు అనుకున్నావురా ఏంది ఆఫీసర్ నీ కష్టాన్ని నువ్వు తక్కువ చేసుకుంటున్నావు నేను గలత్ ఆద్మీని కాదు శంత దూడ్చుకో అరే తూడ్చుకోవాయా కూర్చో
నీకు తెలిసింది నాకు చెప్పి తప్పు చేసినావు. ఆ తప్పు నేను చేయదలుచుకోలే. చాలా తలకాయ నాకు తాలరా, బారాన పడి నువ్వే ఉంచుకో. దీన్ని కొన్నాం గానీ కొన్న దగ్గర నుంచి పనే లేదు. బాడి తీసుకుపోండి, తీసుకెళ్ళండి. నిధి తవ్వాలంటే గుడి ముయ్యాలి. రోజూ భక్తులొస్తారు, వారం వారం పెద్ద పెద్ద పూజలు చేస్తారు. పంతులు, పైగా పంచాక్షరి, భవిష్యత్ పలుకుతుంది, ఊరందరికీ తెలుస్తుంది. అయినా సరే గుడిలో గుణపం దిగాలి. ఏంటి దించేది? కూర్చోపీకేసిన తీజీ కాదు, గుడిలో గుణపం దించడంటే ఆస్తి కలిసి వస్తుందంటే నా తల జాస్తిగా ఆలోచిస్తుంది. అది ఏ తల తీయనికైనా ఎనకాడదు. జనాల భవిష్యత్తు గది చెప్పడం కాదు, దాని భవిష్యత్తు నేను ముగిస్తా. అంటే ఏంటి, పంచాక్షరిని చంపేస్తావా అన్నా? వద్దన్నా, పంచాక్షరి ఊరంతా పూజించే దేవతన్నా, ఆ దేవజోలికి మాత్రం మనం పోవద్దన్నా. నా మాట వినన్నా. పంచాక్షరిని వదిలేయడం అంటే నిధిని వదులుకున్నట్టే. దిగండి సార్. నమస్కారం సిద్ధార్థ గారు. శుభమస్తు. నమస్తే సిద్ధార్థ గారు. శుభమస్తు. బాగున్నారా సార్? మాకేమీ తక్కువరా, నోరు మెదిపితే నవరత్నాలు, కాలు కలిపితే గండ పెండేరాలు తొడుగుతున్నారు. అయితే మేమేమి ఇవ్వకర్లేదన్నమాట. ఇల్లు బాగుందా సార్? దివ్యంగా ఉందిరా. నమస్కారం గురుజీ. మా బావగారు, మా అక్కయ్య గారు, సీతారాముల లేరు? లేరండి, మీరే అంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ సిద్ధాంతికి తెలియని సిద్ధాంతం లేదు. ఆ మాటకు వస్తే నక్షత్రాలు నా నేస్తాలు, తిథులు నా అతిథులు. పంచాంగం ఈ పంచ గవ్వతో కొడితే నీ ఎవ్వ గుర్తుకు రావాలే. మన్నించండి, మీరు కూర్చోండి. గురు కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, చెప్పరా? శంకుస్థాపన, గృహ ప్రవేశమా, పెళ్ళ శోభనమా, షష్ఠి పూర్త, చిటికెలో చిటికెలో నవగ్రహాలు నిలబెట్టి కడతా ముహూర్తం, ఏమిటా శుభం? శుభం శుభం కాదు, అశుభం. ఒకరిని చంపనీకి దుర్ముహూర్తం పెట్టాలి. చంపడం ఏమిటి, దుర్ముహూర్తం పెట్టడం ఏమిటి? ఎవరిని చంపేద్దాం అనుకుంటున్నావురా? పంచాక్షరి. ఏమంటున్నావురా? దేవత లాంటి అమ్మాయిని చంపేస్తానంటావేమిటిరా మూర్ఖుడా? నా జీవితంలో ఇప్పటి వరకు ఇటువంటి దుర్ముహూర్తం పెట్టమని ఒక్కడు కూడా నన్ను అడగలేదు. అందుకే కదా ఇప్పుడు పెట్టమంటుంది. మా బావ హ్యాండ్ చాలా మంచిది. ఇక్కడ చావు ముహూర్తానికి ముహూర్తం పెట్టావనుకో సిద్ధాంతి, నీ సిద్ధాంతమే మారిపోద్ది. మందప్పు చెప్పించానంటే శ్మశానంలో వెళ్లి పడతావు. నాకు ఆగ్రహం తెప్పించకు, భూగ్రహం మీద లేకుండా పోతావు. నా వల్ల కాదు. సిద్ధాంతి, నాతో రాద్దాంతం వద్దు. 10 నిమిషాలు టైం ఇస్తా, దుర్ముహూర్తం కట్టు, లేదంటే మా వాళ్లకు 10 సెకండ్లు టైం ఇస్తా. సిద్ధాంత్ గారి కత్తి పొడుస్తా, నొప్పేదా? మెత్తగా గొంతు ఎక్కడికి వెళ్ళేది? ఇవాళ మా బావకళలో ఆనందం చూడాలి. కూర్చో. అంటే దాని అర్థం కింద కూర్చోమని. కూర్చో.
పంచాక్షరికి పూజలు పునస్కారాలు భవిష్యత్ చెప్పే శక్తి రావడానికి కారణం ఈ కేతువేరా. ఆ కేతువే ఇప్పుడు నీచ స్థితిలో ఉంది. అగ్నితత్వ కారకుడు కుజుడు కూడా ఆగ్రహంతో ఉన్నాడు. పంచాక్షరికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జరిగే ఛాన్స్ ఉంటే చాలు, ప్రమాదం నేను సృష్టిస్తా. వచ్చే బోనాల పండుగ నాడు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు యమగండ కాలం. పంచాక్షరికి ఏదైనా కీడు తలపెట్టాలి అంటే ఆ క్షణాల్లోనే చేయాలి. క్షణం అటు ఇటు అయినా మాడి మస్ అయిపోతాడు. పాగల్కి ఔలాద్, పసుపు కుంకుమలు కావురావి, పసుపులో గంధకం కలుపుతుండ్రు. పంచాక్షరి, ఈ యాల ఈ గంధకం కలిసిన పసుపుతో దగదగా మెరిసిపోయి భగభగా మండిపోద్దిరా. అన్నా వద్దన్నా, పాపమన్నా ఆ మంచి చంపొద్దన్నా, దేవత అన్నా చెప్తా. ఒకసారికి నా మాట విన్నా, పంచాక్షరికి చిన్న పాపం ఉందన్నా. అది కాదురా, నువ్వెక్కు చెప్తా. ఎక్కరా, నేను చెప్పేది విన్నా, పంచాక్షరి దేవతన్నా, ఆమె చంపద్దన్నా. నిజమన్నా, దేవతే. పంచాక్షరి చెప్తున్న అన్ని జరుగుతున్నాయి. చిన్నప్పుడు నాకు జబ్బు చేసినప్పుడు అందరూ చచ్చిపోతాడన్నారు, కానీ పంచాక్షరి మాత్రం నేను బతుకుతానని చెప్పిందన్నా. నిధి కోసం నానే వాళ్లను కూడా చంపేస్తా. పంచాక్షరి చనిపోతుంది. అమ్మా శాంతించమ్మా, శాంతించమ్మా, శాంతించు. ముత్తైదువులు ఎవరన్నా అమ్మవారికి హారతి ఇవ్వండమ్మా. అజయ్గాడు మన్ని చూస్తాడు, విషయం ఊళ్ళో చెప్పేశాడంటే మనకి ప్రమాదం. పోయి పట్టుకోండి రా, పరిగెత్తండి. అనుకున్నట్లే పంచాక్షరిని చంపేశావు. గుడికొచ్చే భక్తుల్ని కూడా చంపండి. దాంతో గుళ్ళో పూజలు చేస్తే అరిష్టమని మనమే ప్రచారం చేసి గుడిని మూసేయిద్దాం. గుడికెళ్ళిన భక్తులు అక్కడికి అక్కడే పడి చచ్చిపోతున్నారట. ఊళ్ళో జనం గుడికెళ్ళడానికి భయపడుతున్నారు. రెండు గదేందోదిన, గుడికిపోయిన భక్తులు అక్కడికి అక్కడే పడి చచ్చిపోతున్నారు. పంచాక్షరి చనిపోయిన దగ్గర నుంచి గుడికి ఊరికి అరిష్టం పట్టుకుంది. గుళ్ళో పంచాక్షరి చచ్చిపోయింది. ఆ తరువాత గుడికొచ్చిన భక్తులు చచ్చిపోతుండ్రు. బయటి వాళ్లు మన ఊర్లోకి రానీకి భయపడుతుండ్రు. అందుకే కొంతకాలం పూజలాపేద్దాం. అదేమిటయ్యా, పూజలు ఆపేస్తే ఎలా? పంతులు గారు, లేదంటే మన ఊరు శ్మశానమవుతుంది. నేను చెప్పేది మన మంచి కోసం. చస్తారా? కొంతకాలం గుడిని మూసేయండి. Oh
ఏమైంది అన్నా నువ్వు చెప్పినట్టు గుళ్ళ నిత్తోట మొదలు పెట్టావు అన్నా గుణపం దిగిన వెంటనే భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి పెద్ద పెద్ద అరుపులు కేకలు గుళ్ళో కాలు పెట్టాలంటేనే భయం వస్తుందన్నా అవునన్నా మేము చెప్పేది నిజం గుళ్ళ నిత్తవటం అంటే చాలా కష్టం మా మాట నమ్మన్నా నిధి కోసం ఎలాంటి రప్పించాలో వాణ్ణి రప్పిస్తా నచ్చావురా నేను శక్తులతో చేయలేని పని లేదు నువ్వు బలంతో బలగంతో ఇంతవరకు చేశావు పంచాక్షరిని చంపావు గుడిని మోహించావు మంచి పని మధ్యలో ఆపవచ్చు కాని చెడు సగంలో ఆపకూడదు నీ బుద్ధి బలం నా శక్తి బలం కలిస్తే నిధి నీ సొంతమవుద్ది పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నా పంచాక్షరికి అంతా ఈ దేవాలయమే ఈ గుడి మండపంలోనే పుట్టింది అమ్మవారినే ఆరాధిస్తూ పెరిగింది చివరికి ఆ అమ్మ దగ్గరికే వెళ్ళిపోయింది వెళ్దాం పద ఈ అమ్మాయిని చూస్తే అచ్చం మన పంచాక్షరిలా ఉంది కదా అవును బాబు అచ్చం నా బిడ్డలాగే ఉంది కానీ కాదు మామయ్య ఈ అమ్మాయి పేరు హనీ హైదరాబాద్ లో పరిచయమైంది రండి 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 అమ్మా శ్రీరామ్ పాపకి పాప మామూలు స్థితికి రావడానికి కారణం ఈ హనీయ మామయ్య పాపను మళ్ళీ ఇలా చూస్తారనుకోలేదమ్మా మీ నాన్నగారి పేరేంటి సూర్యనారాయణ పటేల్ సూర్యనారాయణ పటేల్ ఒక్క నిమిషం అమ్మా ఈ ఫోటో చూడమ్మా మా ఫ్యామిలీ ఫోటో మీ దగ్గర ఉందేంటి ఇందులో మీరున్నారు మీ నాన్నగారు సోయాన నా అన్నయ్యమ్మా అంటే ఇంతకాలం మీరు అవునమ్మా నీ అనుమానం నిజమే మా అన్నయ్య తప్పు చేస్తే క్షమిస్తాడు కానీ అదే తప్పు దాస్తే మాత్రం అసలు క్షమించాడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ విషయం అన్నయ్య మీద ఉన్న గౌరవంతోనో భక్తితోనో భయంతోనో అన్నయ్యకి చెప్పలేకపోయాను ఈ విషయం తెలియక మా అన్నయ్య నాకు ఒక గొప్పింటి సంబంధం తెచ్చాడు అదే సమయంలో నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని మా ఇంట్లో అడుగు పెట్టాను అది తెలిసి ఆ గొప్పింటి వాళ్ళు మా ఇంటికి వచ్చి మా అన్నయ్యని అన్నదాన్ని మాట్లాడుతుంటే వాళ్ళ ముందు మా అన్నయ్య తలెత్తుకోలేకపోయాడు ఈ పరిస్థితి కారణమైంది నేను మా అన్నయ్యకి నా మొహం చూపించలేక నా భార్యతో ఈ ఊరు వచ్చేసానమ్మా బాబాయ్ అవునమ్మా ఆ తర్వాత నేను లేని ఆ ఇంట్లో మా అన్నయ్య ఉండలేక భార్య పిల్లలతో ఏ ఊరో వెళ్ళిపోయాడని తెలిసింది తప్పొప్పుకుంటే వచ్చేది రిలాక్స్ తప్పించుకుంటే ఎదురయ్యేది రిస్క్ నా ఫ్యామిలీలో ఎవ్వరు అలాంటి రిస్కుల్లో పడకూడదని నా ఉద్దేశం ఏంట్రా ఇదే ఏంట కరువులో ఉన్న వాళ్ళకి ఇస్తే రిలీఫ్ ఫండ్ నీలాంటి పోలీస్ ఆఫీసర్ కి ఇస్తే కరప్షన్ ఫండ్ లంచం పనేంటి నా రాణి కనిపించటం లేదు రాణి అంటే కూతురా కుక్క పిల్ల కుక్క పిల్ల కాదు ఆడపిల్ల పేరు మిత్రవింద
వయసు 23 సంవత్సరాలు. వయసు వచ్చిన ఆడపిల్ల కనపడబోతే తప్పిపోయింది అనరు, లేచిపోయింది అంటారు. తెలియకపోతే అడిగి తెలుసుకోండి సార్. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. సరే, ఎప్పటి నుంచి కనపట్టలేదు? 4 సెంచరీల నుంచి మిస్సింగ్ సార్. 4 శతాబ్దాలా సార్? ప్రకృతిలో ఎన్ని విపరీతాలు వచ్చినా సరే ఆవిడ నన్ను గుర్తుపట్టడం లేదు సార్. ఎలాగైనా సరే నా రాణి, నా రాణి, నా రాణి నా ముందుండాలి సార్. ఏవ్రా, నేను నీకంటే పాగలగానిలా కనిపిస్తున్నానా? నేనంటే ఏం బాగుంటుంది సార్? కావాలంటే లంచం ఎక్కువ తీసుకోండి. తెల్లవారేసరికల్లా నా రాణి నా కళ్ళ ముందు ఉండాలి సార్. ఏంటి సార్ వింటానికే మీకు ఎంత విచిత్రంగా ఉంటే చేసుకోబోయేవాడిని నేనెంత భరిస్తున్నానో ఆలోచించండి సార్. నిలబడతామంట, తీసుకున్నావు రెళ్ళు. నువ్వేంటి కృష్ణా జిల్లా వెళ్ళు. హలో, నువ్వు వైజాగ్ వెళ్ళు. హలో, ఏంటి నీకు ప్రత్యేకించి బొట్టు పెట్టి చెప్పాలా? అర్థం కావట్లేదా? నువ్వు ఉదయపు వెళ్ళు. అమ్మా స్వామి, స్వామి, మీరేంటి స్వామి ఇక్కడ ఉన్నారు? నా రాణిగారు కనపట్టలేదు స్వామి. ఎక్కడుందో చెప్పండి స్వామి. రే జంబో జట్మాలని ఇత్తడైపోయి నేను ఎడుతుండే నీ రాణి ఎక్కడుందో నాకేం తెలుస్తుందరా? నన్ను వదిలేరా. ఇప్పుడు నా గత ఏంటి స్వామి? నా గత ఏంటో నాకు అర్థం కావట్లేదు. నీకు ఫ్లాష్ బ్యాక్, దానికి ఒక హీరోయిన్. సినిమా చూడవా? చూస్తాను స్వామి. ఇదిగో మగదీరా, ఉంచుకో, వాడుకో. సినిమాగా చెప్పారా స్వామి? అమ్మా బాబాయ్, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నారు. నేను ఇక్కడుంటే ఊరు జనం నన్ను చూసి పంచాక్షర్ అనుకుంటారని మీరు భయపడుతున్నారు. అందుకే ఇంతవరకు నాకు ఈ ఊరు చూపించలేదు. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఓకే, ఈ ఊరు చూపించలేదు, కానీ పంచాక్షర్కి ఇష్టమైన అమ్మవారి గుడి నాకు చూసి వెళ్లాలనిపిస్తోంది. శ్రీరామ్, నువ్వు వచ్చినా రాకపోయినా రాత్రి నేను గుడి చూడ్డానికి వెళ్తాను. తెలియదు గాని మా నాయన మన రాసి 4 గ్రాముల నిమ్మ తోట మొత్తం కాజేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇదేంట్రా, ఏసిన నిమ్మకాయలు ఒక్కటి ఒక దాన్ని వెళ్ళిపోయినాయి, ఇది ఒక్కటి మాత్రం బ్రేక్ వేసినట్టు ఇక్కడ ఆగిపోయింది. ఓ అర్థం కాలేదా? అక్కడ రావమంటాడు. ఏమన్నా ఏదో చప్పుడు వస్తుందన్నా? గజ్జల్ చప్పుడురా, నిజంతో వేటప్పుడు గజ్జల్ చప్పుడు వినిపించొద్దని మా అధైర్యం చెప్పాడు. ఎవడాడు? ఇంత తాత. అవును, నా పేరు ధైర్యం, మా తాత పేరు అధైర్యం, మా నాయన పేరు మొండి ధైర్యం, మా నాన్న పేరు గుండె ధైర్యం. అబ్బా, మీరు తవడ ధైర్యంగా. అలాగా అన్నా? అవునే. వాడేంట్రా గజ్జల శబ్దం ఎంత ఎక్కువైనా ఏమి వినపడినట్టు మంత్రం చదువుతున్నాడు. బాబా
కనిపించింది బాబా? దెయ్యం కనిపించింది. చీకట్లో ఆ కపాలిని చూసి దెయ్యం అనుకున్నావా, లేక నీ నీడను నువ్వే చూసి భయపడ్డావా? కాదు బాబా, పంచాక్షరి కనిపించిందా? మంచి మూడ్ ఖరాబ్ చేసిండ్రు. నేను మా ఊరు వెళ్ళిపోతానరా, ఒక్కసారి ఇది కనిపిస్తే దోలు తీరుద్ది. పాగల్ గారు, ఏమైందా? చెయ్యా చెయ్యా, ఏమైంది ఏమైందా? ఇది చూడు చెయ్యా. హే బొమ్మర్దే, 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 ఏడున్నావురా? ఎవరది? దమ్ముంటే నా ముందుకు రారా. చచ్చిపోయానా? నేను చచ్చిపోయానా? చచ్చిపోయానా? చెప్పరా, నిన్ను చంపకుండా నేను ఎలా చస్తాను? నన్ను చంపుతావా? ఏయ్ పంచాక్షరి, అందరూ దేవతని పిలిచే నిన్ను అమ్మోరు ఆవహించి ఉండగానే అగ్నికి ఆహుతిచ్చి బూడిద చేసి పడేశాను. నువ్వు బూడిద చేసింది నన్ను కాదు, నా శరీరాన్ని. నా కంట్లో పగ బతికే ఉంది, అది నీ చావు కోసం ఎదురు చూస్తుంది. నేనిక్కడికి వచ్చింది ఆడుకోవడానికి కాదు, వేటాడడానికి. ఆడదానివి ఆత్మవి, నా అంతం నీ సొంతం కాదే. నీకు గుడిలో చోటు లేకుండా చేశా, నీ బిడ్డను తల్లి లేని అనాథను చేశా, గుడిలో గుణపందించి నిధిని నా సొంతం చేసుకుంటా, నీలా అడ్డొచ్చిన వాళ్లని అడ్డంగా నరికి చంపుతా. చంపుతా చంపుతా అంటున్నా, చంపడం నీకొక్కడికే తెలుసురా. నరకడం కత్తికి తెలుసు, తెగ నరకడం నీ చేతికి తెలుసు. కోరుకో బిడ్డ, కోరుకో. నరికి చంపనా, పీక కొరికి చంపనా, మట్టిలో తొక్కి చంపనా? నన్ను చంపుతావా? నేను నరుణ్ణి కాదే, నరరూప రాక్షసుణ్ణి. పంచాక్షరి అంటే ఆడపిల్ల అనుకున్నావురా? పంచభూతాల శక్తి నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు, నీరుతో పెట్టుకుంటే మునిగిపోతావు. బిడ్డ శక్తితో పెట్టుకున్నావురా, చచ్చిపోతావు. నువ్వు చేసిన దుర్మార్గాలతో అపవిత్రమైపోయిన గుడిని బోనాల పండుగ రోజు నిన్ను చంపి నీ రక్తంతోనే శుద్ధి చేస్తా. అసురులను వధింప అంబు ఒక చేత, దుష్టులను సంహరింప దుడ్డు ఒక చేత, కత్తి ఒక చేత, కరవాలం ఒక చేత, శంకు ఒక చేత, చక్రం ఒక చేత పట్టి నన్నెక్కడ చంపావో నిన్ను అక్కడే చంపేస్తా. బిడ్డ గుడిలో దిగేది గుణపం కాదురా, నీ గుండెల్లో దిగేది త్రిశూలం. పంచాక్షరి రావడం వెళ్ళడం నువ్వు చూసావుగా. పంచాక్షరి ఎప్పుడో చచ్చిందిగా, చచ్చింది ఎలా వస్తుంది? పంచాక్షరి చనిపోయింది, కానీ ఆ దేవత మీద భక్తితో పంచాక్షరి ఆత్మ కూడా నీ గుడిలోని నిధిని కాపాడుతుంది. దాని కారణంగా నువ్వు నిధిని తావలేకపోతున్నావు.
గుడి చుట్టూ తిరుగుతున్న పంచాక్షరి ఆత్మని మనం గుడిలోనే పుస్తాపితం చెయ్యాలి. అమృత ఘడియల్లో ఈ ఆత్మ జీవాత్మలో కలిసింది. ఆ పరమాత్మని పిలిచిందా, నాశనం సర్వనాశనమైపోతాం. ఆ అమృత ఘడియల్ని యమగడియలుగా చేసి ఆత్మ జీవాత్మని వేరు చేసి ఆ పంచాక్షరి ఆత్మని ఆషాఢ పౌర్ణమి నాడు ఆ గుడిలోనే భూస్థాపితం చేస్తా. ఇది ముందు ఆ జీవాత్మ ఎక్కడుందో కనుక్కొని భూస్థాపితం చేస్తా. చిన్న సలహా అడుగుదామని వచ్చాం. నా పరిస్థితి ఏమిటో నాకే తెలియని స్థితిలో ఉన్నాను. నేనేం సలహా ఇవ్వగలను? పోయిన ఏడాది బోనాల్లో పంచాక్షరిని పోగొట్టుకున్నాం. గుడి మూతపడింది. మళ్ళీ ఆషాఢ పౌర్ణమి వస్తోంది. ఈ ఏడాది బోనాల విషయం ఏం చేయాలో తోచడం లేదు. పంచాక్షరి పోయిన బాధ నుంచి నేను ఇంకా తేరుకోలేదు. మీకేది మంచిదనిపిస్తే అదే చేయండి. దారి తోచనప్పుడు మన సంకల్పాన్ని మించిన మార్గదర్శి మరొకటి లేదు. ఎక్కడ పంచాక్షరి పుట్టి చనిపోయిందో అక్కడే పంచాక్షరి ప్రతిమని ప్రతిష్ఠించి ప్రతి ఇంట్లోనూ ఉన్న ముత్తైదువులంతా పంచాక్షరి దీక్ష తీసుకుని పసుపు ముద్దల్ని పూజించి బోనాలు తీసుకోవాలి. పసుపు ముద్దల్లో ఉన్న పవిత్రతే మన పంచాక్షరి రూపం. ఆ తల్లి దివ్యాత్మే మనకు దారి దీపం. తలిస్తే పలికే తల్లి ఎలుగెత్తి పిలుద్దాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. బాబు శ్రీరామ్. ఏంటి మామయ్య? హనీని తీసుకెళ్ళి రేపు మా అన్నయ్య ఇంటి దగ్గర దిగబెట్టరా. ఏమైంది మామయ్య? ఎల్లుండి ఆషాఢ పౌర్ణమి. పోయిన బోనాలకు నా పంచాక్షరిని పోగొట్టుకున్నాను. ఈసారి ఈ బోనాలకు మన ఇంట్లో ఏం జరుగుతుందని భయంగా ఉందయ్యా. నానా, మమ్మీకి ఇంకో ఐస్ క్రీమ్ కొందాం. అలాగే. పాపా, మీ అమ్మ ఎక్కడుందమ్మా? మా ఇంట్లోనే. మీ ఇంట్లో ఉందా? ఈ రక్తంతో రాస్తే కాల్చే వస్తుంది. నువ్వేం గూబులు వాడకు. ఏంద్రా, నువ్వు చెప్పినట్టే పంచాక్షరి కూతురు తీసుకొచ్చాను అన్నా. ఎందుకురా నా కూతురు ఎత్తుకొచ్చావు? నాకు నిజం చెప్పరా, నీ ఇంట్లో ఉన్న ఆ పిల్లెవరో నాకు తెలియాలి. చనిపోయిన నా భార్య గురించి అడగడానికి నువ్వెవరా? నీ పెళ్ళాన్ని చంపింది నేనేరా. ఆత్మ జీవాత్మ ఉన్నాయన్నది ఎంత నిజమో, రూపాన్ని పోలిన రూపం ఉండటం కూడా అంతే నిజం. పంచాక్షరి ఆత్మని రప్పిస్తా, అదే రూపంలో ఉన్న జీవాత్మని రప్పిస్తా.
త్రిలోచనాయ హస్తాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకిని సలిల చందనక్షతాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్పసు పూజితాయ తస్మై మకారాజితాయ నమః శివాయ శివాయ గౌరీ మదనారవింద సూర్యాయ దక్షాధ్వర నాశనాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది భూమేంద్ర దేవ చత శేఖరాయ చంద్రాక వైశ్వానర లోచనాయ తస్మై వకారాయ నమః శివాయ యక్ష స్వరూపాయ గదాధరాయ పీనాక హస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. బయట జరుగుతున్నదా నాకు శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే పంచాక్షరీయమ్మ పంచాక్షరీ పంచాక్షరీయమ్మ పంచాక్షరీ పంచాక్షరీయమ్మ పంచాక్షరీ పంచాక్షరీ పంచాక్షరీ. ఆపండ్రా పూజ. దేవతలాంటి మన పంచాక్షరిని బలి తీసుకున్న ఈ గుళ్ళో పూజలు చెయ్యొద్దు. పంచాక్షరి చనిపోయిన తర్వాత గుళ్ళో భక్తులు కూడా చనిపోయారు. ఊరికి అరిష్టమని గుడిని కూడా మూసేశాం కదా. నిజమేనండి, కాని ప్రతి ఏడు అమ్మవారికి బోనాలు తెస్తున్నాం. ఇది ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆచారమే. ఇదేంది, ప్రతి సంవత్సరము ఈ పండక్కి పంచాక్షరి ఉండేది. ఆ పంచాక్షరికి ప్రతిరూపమే ఈ పసుపు ప్రతిమ. మా సంకల్ప బలంతో పూజలతో ఆ పంచాక్షరిని మళ్లీ రప్పిస్తాం. పసుపు ముద్దలు చేసి పిలిస్తే పంచాక్షరొస్తదా? గట్లయితే మీకన్నా ఇంకా పెద్ద పసుపు ముద్దలు చేస్తా. సచ్చిన మా అయ్యొస్తాడా? అయ్యా, పంచాక్షరి తల్లిని అలా అనద్దు. పంచాక్షరి తల్లి మళ్ళీ నా కడుపును పుట్టచ్చు. పంచాక్షరి మళ్ళీ పుడుతుందా? అది నీ కడుపులో ఉందా? ఏ పంచాక్షరి, నా చేతుల్లో చావడానికి మళ్ళీ పుడుతున్నావా? పంచాక్షరిని నేనే చంపినా. అమ్మోరికైనా ఆదిశక్తికైనా చేతులెత్తి మొక్కడం తెలియదు, కాళ్లతో తొక్కడమే తెలుసు.
पंचाक्षरी